Hello friends, welcome to our channel. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల కోసం ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ అయితే పంపిణీ చేయనున్నారు ఇప్పుడున్న లాక్డౌన్ కారణాల దృష్ట్యా చాలా వరకు చాలా కాలేజెస్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి అన్ని ఆన్లైన్ క్లాసే కండక్ట్ చేస్తున్నాయి ఎవరైతే ఆ ఫోన్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో సో వాళ్ళ కోసం స్మార్ట్ ఫోన్స్ అయితే ఇస్తామో అని చెప్పారు ఈ ఫోన్స్ అనేవి ఎవరికి ఇస్తారు ఏ కంపెనీ ఫోన్స్ ఇస్తారు దానికి ఎలా అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ పాస్ ఆన్ చేయండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఈ విషయం చాలా మందికి పాస్ అని అవుతుంది అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న ఈ డిషన్ కరెక్టా కాదా అని మీ ఓపీనియన్ కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి సో జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముఖ్యంగా విద్యార్థుల కోసం చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు మనం చూసుకుంటే కనుక అమ్మఒడి కానివ్వండి వసతి దీవన విద్యా దీవన ఫీజు రియంబర్స్మెంటు జగన్ అన్న ముద్ద సో చాలా స్కీమ్స్ అయితే విద్యార్థుల కోసం చేశారు అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి సో ఆ స్కూల్స్ మోడర్నైజేషన్ చేయడం కానివ్వండి స్మార్ట్ టీవీస్ కానివ్వండి చాలా వరకు ఎక్కువ ఫోకస్ జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ కాలేజెస్ మీద పెట్టారు అందులో భాగంగానే ఇప్పుడు మనకు లాక్డౌన్ ఉంది కదా చాలామంది పిల్లలు ఏంటంటే ఇంట్లో క్లాస్ అటెండ్ అవుతున్నారు కొంతమంది దగ్గర ఫోన్స్ ఉంటాయి కొంతమంది దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకైతే ప్రాబ్లం లేదు కానీ ఎవరైతే సామూహిక సంక్షేమ గురుకుల పాఠశాల చదువుతూ ఉంటారో ముఖ్యంగా విద్యార్థులు పేద విద్యార్థులు ఉంటారు కదా వాళ్లకు ఆ ఫోన్స్ లేకుండా ఇబ్బంది పడుతుంటారు సుమారు అరవై వేల మంది ఉన్నట్టు గవర్నమెంట్ అయితే గుర్తించింది మనకు గవర్నమెంట్ రిజిస్టర్స్ వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్టల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ డేటా మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది సుమారు అరవై వేల మందికి స్మార్ట్ ఫోన్స్ అయితే ఇస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఫస్ట్ ఏంటంటే నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే పంపిణీ చేస్తాము ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకు హయ్యర్ ఆ స్కూల్స్ హయ్యర్ కాలేజ్ కాబట్టి సో వాళ్ళకైతే ఇంపార్టెంట్ అని చెప్పి దానికి సంబంధించి ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళకి ఇస్తాము దాని తర్వాత సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సో ఆ స్కూల్స్కి అయితే ఇస్తారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ బిల్కైతే అంత ఇంపార్టెంట్ కాదు అలాగే వాళ్ళకు సో ఫోన్ ఆపరేట్ చేయడం కూడా అంత తెలియదు కాబట్టి వాళ్ళకైతే ఇవ్వకపోవచ్చు వాళ్ళంత ప్రయారిటీ అయితే తీసుకోవట్లేదు సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్గా ఏంటంటే మనకు నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్స్ ఆ స్టూడెంట్స్కి అయితే ఇస్తారు అలాగే ఈ ఫోన్స్కు ఏ కంపెనీ ఫోన్స్ ఇస్తారో అని చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది సో మనకు ఆ వాలంటీర్స్ సిస్టంలో చూసుకుంటే కనుక వాలంటీర్స్ ఫోన్ ఇచ్చినప్పుడు రెడ్మీ కంపెనీ ఫోన్ ఇచ్చారు రెడ్మీ ఎయిట్ ఫోన్ ఇచ్చారు సో దీని కాస్ట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ అనేది బల్క్లో బై చేస్తుంది మనం కొనుక్కుంటే సో సింగిల్ పీస్ కొంటాం గవర్నమెంట్ అయితే డైరెక్ట్గా కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు కాస్ట్ అయితే పడుతుంది ఒక ఫోను సో వాలంటీర్స్ అందరికీ ఈ ఫోన్స్ ఇచ్చారు అలాగే మనకు సో ఈ ఫోన్ ఇవ్వడానికి అవకాశం ఉంది మనకు రెడ్మీ ఎయిట్ ఫోన్ సో దీంట్లో మినిమం ఫ్రంట్ కెమెరా ఉంటుంది బ్యాక్ కెమెరా ఉంటుంది మినిమం పిక్సెల్స్ అయితే ఉంటాయి ఏదైనా క్లాస్ చెప్పినా కూడా వినడానికి కూడా సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అలాగే ఇంకా చాలా మంది అడిగేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో ఇస్తారా వేరే స్కూల్స్లో ఇస్తారని ప్రస్తుతానికి అయితే కనుక గురుకుల గురుకుల పాఠశాల మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పారు దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు సో గవర్నమెంట్ అయితే ఫోన్స్ ఆర్డర్ పెట్టి ఎప్పుడు ఇస్తామని డేట్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ సో ఇస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేశారు అలాగే ఫోన్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోండి ఎవరైతే ఫోన్స్ ఇచ్చారో సో వాళ్ళందరూ జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేయమన్నా చేయొచ్చు ఎందుకంటే నెక్స్ట్ క్లాస్కి ఇవ్వడానికి కానీ ఏదైనా చేయొచ్చు సో కంపల్సరీ జాగ్రత్తగా అయితే పెట్టుకోండి అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇద్దరికి ఇస్తారు సో వీళ్ళలో కూడా ఎవరికైతే ఆ ఫోన్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రం ప్రిఫర్ చేయరు ఫోన్స్ లేని వాళ్ళకే ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు సో మనకు లాక్డౌన్ అనేది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుందో తెలియదు కదా ఆగస్టు థర్డ్ నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాకపోతే అప్పుడున్న పరిస్థితులు మేబీ ఓపెన్ చేయచ్చా చేయలేమో తెలియదు కదా సో ఇప్పుడు ఎట్లుందో కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే డైలీ ఇంక్రీజ్ అవుతున్నాయి సో ఆ కొంచెం ఏంటంటే ఇబ్బందులు పడకుండా నైన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మనకు చాలా వరకు ఆన్లైన్లోనే క్లాసెస్ జరుగుతున్నాయి సో మనకు కొన్ని ప్రోగ్రామ్స్ డీడీలో కొన్ని ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఆన్లైన్లో చేస్తున్నారు కాబట్టి సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా మనకైతే ఫోన్స్ ఇస్తారు మోస్ట్లీ మనకు రెడ్మీ ఫోన్స్ ఇవ్వచ్చు సో డేట్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు మేబీ ఒక వన్ వీక్ టెన్ డేస్లో డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయొచ్చు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి సో దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు మీ డేటా మొత్తం రిజిస్టర్ అయినట్టు గవర్నమెంట్ దగ్గర సేమ్ డేటా గవర్నమెంట్కి అయితే సెండ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఫోన్స్ అయితే వస్తాయి ఆ డైరెక్ట్గా మీ స్కూల్స్ నుంచి కానివ్వండి లేకుంటే మీ హాస్టల్స్ నుంచి డైరెక్ట్గా మీకు అయితే అందజేస్తారు ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ తెలియజేయండి మన ఛానల్ కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ వస్తుంటే థ్యాంక్ యూ వెరీ మచ్